మా ఇంకొక విషయం కూడా ఏంటంటే నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు గోరంట్ల మాధవ్ మీద మాట్లాడమని. అంటే అప్పటికి చాలా మంది నాకు కుదరలేదు కాబట్టి గోరంట్ల మాధవ్ విషయంలో నేను ఒకటే తప్పు తలుచుకున్నాను మీకు అందరికీ. నిజంగా ఈరోజు నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన విషయం, నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన విషయం బయటకు వచ్చేసింది. ఈరోజు గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో పోతే అందరూ చూసి గోరంట్ల మాధవ్ అని నవ్వుతున్నారని తెలుస్తుంది. అతన్ని క్యారే చోటు అంటున్నారంట. ఏమి క్యారే చోటు అంటున్నారంట. విమానం ఎక్కితే ఏరోస్టెస్లు వచ్చి చోటు అంకుల్ వేసుకం చోటు అంకుల్ వేసుకం అంటున్నారంట. ఎయిర్పోర్ట్లో దిగి లగేజ్ తీసుకుంటుంటే చోటు అంకుల్ అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, అతను ఎంత మనోవేదన అనుభవిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత మనోవేదన, తన ఇంట్లో తెలిసిన విషయం ఈరోజు బయట ప్రపంచానికి తెలిసిపోయిందని కూడా మనవి చేస్తున్నా. ఆ బాధతో దయచేసి ఇంకా మీరు ఎవరు అతన్ని చోటు అని అనవాకండి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వద్దు, జరిగిపోయింది. క్యారే చోటు అంటే అతను నేను ఇప్పు చూపిస్తా అని. ఇప్పుడు ఆల్రెడీ చోటు అని తెలిసిపోయిన తర్వాత ఆయన ఇప్పు చూపించేది ఏముంది మాకు? మాకు అవసరంలా, చూడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అతన్ని అట్ట వదిలేసేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.